నా కృప నీకు చాలని నా దయని పై ఉన్నదని నారచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడినా మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నాతో మాట్లాడినా మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నా కృప నీకు చాలని నా దయని పై ఉన్నదని నారచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడినా మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ నాతో మాట్లాడినా మహోన్నతుడా నన్నాదరించిన నజరేయ మాట్లాడినా మహోన్నతుడా
నన్నాదరించిన నజరే నాతో మాట్లాడినా మహోన్నతుడ నన్నాదరించిన నజరే నా కృప నీకు చాలని నా దయ నీపై ఉన్నదని నారచేత నిన్ను భద్రపరచుకున్నానని నా ఆత్మశక్తితో నింపి నడుపుచున్నానని నాతో మాట్లాడినా మహోన్నతుడ నన్నాదరించిన నజరే నాతో మాట్లాడినా మహోన్నతుడ నన్నాదరించిన నజరే నాతో మాట్లాడి దేవుని ప్రజలారా, దేవుని ఘనమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ 2021 సంవత్సరములో జూలై మాసములో మనల్ని ప్రేమించి ప్రభువు ఇచ్చిన ఈ మంచి సమయంలో మనం ఎంతైనా కృతజ్ఞతా హృదయముతో కుటుంబ ప్రార్థన కూడిక జరిపించుకున్నవలెను. మన గృహములలో కుటుంబ ప్రార్థన జరగాలి. దేవునితో సహవాసం మన కుటుంబం ఉండాలి. అలాగా మనకు ప్రభు సహాయించేలాగున ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయగల నాయన, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, పరలోకంలోనో భూలోకంలో సర్వాధికారం గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఈ 2021 సంవత్సరంలో జూలై మాసంలో 21వ సంవత్సరమున ప్రభువా, మీ నామాన్ని మహింపచ్చుటకు, మీ నామాన్ని గణపచ్చుటకు మాకిచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఎన్నిక లేని వారమయ్యా, అంతలో కనబడి అంతలో మాయమయ్యే నీటి మీద బుడగలాంటి జీవితం గలవారం. ఈరోజు మమ్మల్ని బ్రతికించే ఆయుష్ను, ఆరోగ్యము, శక్తి, బలమిచ్చి కుటుంబ ప్రార్థనా కూడికలో మీతో సహవాంస చేయుటకు మాకిచ్చిన అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి వందనాలయ్యా. మమ్మల్ని కనికరించండి, పాట పాడుతుండగా దీవించండి, వాక్యము ధ్యానిస్తుండగా దీవించండి, వాక్యం వినువారిని దీవించండి. ఈ దినం ప్రభువా యూట్యూబ్ ద్వారా మమ్మల్ని ప్రేమించే వారందరినీ ఆశీర్వదించండి. ఏసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రజలారా, పాటలు పాడుకొని ప్రభువున్న మహింపచుకుందాం. పాటల్లో కూడా ఏకీభవిద్దాం. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రంలో దైవజనులకు, లైద్వార చూసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభునాన వందనం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో పాట పాడుకొని దేవుని నామ మహింపరుద్దామండి. హల్లెలూయా. Welcome to Digital Gospel. దేవాలయం నా హృదయం, నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం, నాలో నవసించు మా దేవా, నాలో నవసించు మా, నాలో నవసించు మా దేవా, నాలో నవసించుమా. నా హృదయం నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం, నా హృదయం
నీ ఆలయం, నీవు నివసించు దేవాలయం. దేవాలయం నా హృదయం నీ
దేవాలయం, నీవు నివసించు దేవాలయం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. అయ్యగారికి కొందనాలు, అమ్మగారికి కొందనాలు. లైవ్లో చూస్తున్నాం మీ అందరికీ యేసు నామములో వందనాలు. హల్లెలూయా.
సింతును నా దురక్షక నీ మనసే ఉత్తమం దిన దినము నీతోనే వసింతును
చిరునామా మన ద్వారా ఆశీర్వదించబడలాగున నీవు నేను కూడా చక్కగా ధ్యానించవలసిన వారమైనా, చక్కగా మనం ముందుకు సాగవలసిన వారమైనా. చూడండి, ఎలాంటి సందర్భంలో మన వలన దేవుని నామము దూషించబడుతుందో విందాం, తెలుసుకుందాం. నెంబర్ వన్ చూడండి, ఎలా దేవుని నామము దూషించబడుతుంది. ఏస్కేల్ గ్రంథము 22:26 3 విషయాలు ఉన్నాయి, త్వరగా తెలుసుకొని మనము త్వరగా ముగించుకొని, ఎంతసేపు విన్నామన్నది ముఖ్యం కాదు, ఎంతసేపు వాక్యాన్ని అనుసరిస్తున్నామన్నది ముఖ్యం, ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, తిన్న దానివల్ల ఆరోగ్యం తెచ్చుకుంటున్నామన్నది ముఖ్యం. కొంతమంది తింటా ఉంటారు పోతా ఉంటారు, తింటా ఉంటారు పోతా ఉంటారు, దానివల్ల వాళ్ళకి బలం రాదు కదా. అట్లాగే దేవుని వాక్యం వినాలి, విన్న వాక్య ప్రకారంగా మనము ఆ ఆరోగ్యాన్ని పొందుకుంటే దేవునికి మన వలన మహిమ వస్తుంది, దేవుని నామం మన వలన దూషించబడదు. దేవుని నామము దూషించబడే కారణాలు ఏంటో, ఎలా మన వలన దేవుని నామము దూషించబడుతుందో ఓ 2-3 వాక్యాలు చూద్దాం. ఏస్కేల్ గ్రంథము 22:26 చదవండి ఒకసారి. ఏస్కేల్ గ్రంథము 22:26 దాని యజమానులు దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితమైన వస్త్రములను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి భేదము ఎంచరు, పవిత్రమేమో అపవిత్రములైనవి ఏవో తెలుసుకున్నటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. ఎంత విచారము! ఏస్కేల్ ప్రవక్తకు దేవుడు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో యాజకులు ఉన్నారయ్యా, ఇదిగో నాయన బోధించే వాళ్ళు ఉన్నారు, ఇదిగో ప్రజలు ఉన్నారు, వీరందరూ ఏం చేస్తున్నారంట, దేవుని విశ్రాంతి దినములను ఆచరింపకుండా ఉన్నారు, అందుకే వారి మధ్య నేనేమవుతున్నాను, దూషింపబడుతున్నాను. దేవుడు ఎంత బాధపడుతున్నాడు, నిన్ను నన్ను రక్షించాడు, ఆకాశానికి భూమికి మధ్యలో యేసు ప్రభుని శిరలో వేలాడింప చేశాడు, అరికాలు మొలుకొని నన్నెత్తు వరకు రక్తం కారలాగా చేశాడు, నీవు ఆయన రక్తం ద్వారా శుద్ధపరచబడ్డట్టుగా, నీవు ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా తీర్చబడేలాగునా ప్రయాసపడ్డాడు. ఇంత మంచి దేవుణ్ణి ఆయన నీ కొరకు నా కొరకు 7వ దినం లేక ప్రారంభ దినాన్ని విశ్రాంతి దినముగా నియమిస్తే, విశ్రాంతి దినమును పరిశుద్ధపరుస్తే, ఆ విశ్రాంతి దినమును ఆచరించకుండా ఉన్నారట. ఏస్కేల్ గ్రంథములో బాధపడుతున్నాడు, వారు నా విశ్రాంతి దినములను ఆచరింపరు, అందుకే నేను వారి మధ్య దూషింపబడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ కుటుంబముగా విశ్రాంతి దినమును ఆచరిస్తున్నావా? విశ్రాంతి దినమును ఆచరించకపోతే దేవుడు దూషించబడతాడట. వీళ్ళు దేవుని నమ్ముకున్నారు కానీ ఆదివారం ప్రార్థనకు పోరన్నా వీళ్ళు, ఆదివారం ప్రార్థన పోరక్క వీళ్ళు, వీళ్ళంతే వీళ్ళ పిల్లలంతే, వీళ్ళంతే వీళ్ళ బంధువులంతే, వారి మధ్యలో దేవుని నామం దూషించబడుతుంది. నీవు మారు మనసు పొందినాక, బాప్తిసం పొందినాక, ఎవరు ఎన్ని విధాలుగా ప్రేరేపించినా, సాతాను ఎన్ని విధాలుగా ప్రేరేపించినా, విశ్రాంతి దినమున మాత్రము నువ్వు ఆచరించకుండా ఉండకూడదు. అలా ఆచరించకుండా ఉంటే దేవుని నామం దూషించబడుతుందంట. వారి మధ్య నా నామము దూషించబడుతుంది, వారి మధ్య నేను దూషించబడుతున్నానని ఏసయ్య బాధగా, దేవుడు బాధగా ఏజ్కేర్ పాక్ ద్వారా మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నువ్వు ఎన్నిసార్లు విశ్రాంతి దినమును మానుకున్నావు? సహోదరి, నువ్వు ఎన్నిసార్లు విశ్రాంతి దినం మానుకున్నావు? అన్ని సందర్భాల్లో దేవుడు నీ మధ్య, నీ వలన, నీ కుటుంబంలో దూషింపబడుతున్నాడు. కనుక ఇకనైనా, ఈ యొక్క బుధవారం రోజునైనా సరే, యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్న నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఎన్ని పనులున్నా, ఎంత అవసరం ఉన్నా, ఎంత అర్జెంట్ ఉన్నా, ఆదివారం మాత్రము మానుకోవద్దు, ఆదివారం మాత్రం నీ గృహములో గడపవద్దు, ఆదివారం మాత్రం నీ బంధువులతో, నీ స్నేహితులతో, నీ ఉద్యోగములో, నీ వ్యాపారంలో ఉండొద్దు. అలా ఉంటే
దేవునామం దూషించబడుతుందట. అది ఒకటో కారణం. రెండో కారణం చూడండి, రెండో కారణము రోమాపత్రిక 2:24 చదువుదాం. రెండో కారణం, దేవుని నామము దూషించబడటానికి దూషించబడకుండా ఉండటానికి వృద్ధ స్త్రీలను హెచ్చరించు, వృద్ధ పురుషులను హెచ్చరించు, పెళ్ళైన యవనస్తులైనటువంటి స్త్రీలను హెచ్చరించు, అలాగే యవన పురుషులకి ఉపదేశించు అని తీతుకు రాసిన పత్రికలో అపోస్తలం పౌలు తీతుకు చెబుతున్నాడు. నాయన ఈ విధంగా నువ్వు బోధించు వృద్ధుల్ని, అలాగే వృద్ధ స్త్రీలను, యవన స్త్రీలను, యవన పురుషులను ఈ విధంగా వారికి ఉపదేశం చేయి, వారికి బోధించు అని తిమోతి గారికి, క్షమించండి, తీతు గారికి పౌలు గారు ఉత్తరం రాస్తా ఉన్నారు. ఈ ఉత్తరం నీకు నాకే. విశ్రాంతి దినమును ఆచరించందువల్ల వారి మధ్య నేను దూషించబడుతున్నాను. సహోదరుడా, సహోదరి, ఈరోజు బుధవారం నువ్వు యూట్యూబ్ చూస్తున్నావంటే నీ కొరకే ఈ మాటలు. నీ వలన కానీ నీ కుటుంబం కానీ దేవుని నామం దూషించబడుతుందా, దేవుడు దూషించబడుతున్నాడా, ఆలోచించు ఒకసారి. రెండో కారణం చూద్దాం. రాయబడిన ప్రకారము మిమ్ముల్ని బట్టియే కదా దేవుడి నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళారా, మమ్మల్ని ప్రేమించే వాళ్ళారా, ఇదిగో యూట్యూబ్ ద్వారా మీ కుటుంబంలోకి మమ్మల్ని చేర్చుకున్నారు. ఓపెన్ చేయటం మూలంగా, యూట్యూబ్ను మీరు లైవ్లో చూడటం మూలంగా మమ్మల్ని మీరు మీ ఇంట్లోకి చేర్చుకున్నారు. వింటున్న వాళ్ళారా, దయతో బతిమిలాడుతున్నాను, అవసరమైతే మీ గృహంకి వచ్చి మీ దగ్గర అవసరమైతే యేసు ప్రభు నమ్ముకున్న మీ పాదాలు పట్టుకొని బతిమిలాడతాను. మీరు దేవుని నామానికి దూషణ తెచ్చేటట్టుగా బ్రతకొద్దండి, దేవుని నామానికి దూషణ తెచ్చేట్టుగా మీ జీవితాలు జీవించొద్దండి. దయచేసి మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, ప్రభు సంఘ సహవాసులు ఉన్నారు, బలలో చేయి వేస్తున్నారు, ఆదివారం విశ్రాంతి దినం అని తెలిసి కూడా నీవు నీ ఇంట్లో ఉన్నావా, దయచేసి అందుమూలంగా విశ్రాంతి దినములను ఆచరించకపోవటం మూలంగా ఏమి చేయబడుతుందంటే ఆ దేవుని నామం దూషించబడుతుంది. రెండో చూద్దాం, 2:2 చదువుదాం. దేవుని నామము దూషించబడ్డ కారణాలు, ఒకటోది విశ్రాంతి దినమును ఆచరించకపోవటం మూలంగా, మిమ్మల్ని బట్టియే కదా ఆయన నామము దూషించబడుతుంది అన్యజనుల మధ్యలో. రెండో కారణం ఎందుకు పేతురు రాసిన 2:2 చూద్దాం. దేవుని నామము దూషించబడ్డ గల కారణాలలో రెండవది, ఒకటోదేమో విశ్రాంతి దినములను, ఆదివారపు దినములను ఆచరించకపోవటం మూలంగా దేవుని నామము మన వలన దూషించబడుతుంది అన్ని జనుల మధ్యలో అని రోమాపత్రికలో మనం చదివాం. అలాగే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2:2 చదువుతున్నాను దయచేసి. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. చూడండి, రెండో కారణం ఏంటంటే పోకిరి చేష్టాల వలన, వాటిని అనుసరించడం వలన సత్య మార్గము దూషించబడుతున్నది. ఒకటోది విశ్రాంతి దినములను ఆచరించకపోవటం మూలంగా దేవుని నామం దూషించబడుతుంది. రెండవది లోక సంబంధమైన జీవితం జీవించడం ద్వారా దేవునిలో ఉన్నామని చెప్పుకుంటూ, దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని చెప్పుకుంటూ పోకిరి చేష్టాలను కలిగిన వారై ఉండటం మూలంగా దేవుని నామం దూషించబడుతుంది. కనుక దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ప్రభువుని ప్రేమించు వారలారా, నీవు నేను మనం అందరం కూడాను ప్రభు రాకడకు సమీపంగా ఉన్న రోజుల్లో కాబట్టి మన చేష్టల వల్ల కూడా దేవుని నామం దూషించబడకూడదు. మనం మంచి చేష్టలు చేయువారిగా ఉండాలి, మంచి క్రియలు కలవారిగా ఉండాలి. చెడ్డ క్రియలు కలిగి ఉండటం మూలంగా, శరీర కార్యములను జరిగించటం మూలంగా మనము దేవుని నామము సత్య మార్గము దూషించబడలాగా ఉంటుంది. కనుక మనము ఎప్పటికీ కూడా మన ద్వారా దేవుని నామం దూషించబడకూడదు. కనుక నీవు నేను మనందరం కూడాను ప్రభువు నామము దూషించబడకుండా ఉండటానికి జాగ్రత్త పడదాం. ఓ తీతుకు రాస్తున్న పత్రికలో 2:2 వారి వారి వయసును బట్టి మాట్లాడుతున్న మాటలు అపొస్తలం పౌలు తీతుకు రాస్తా ఉన్నారు. తీతు, నువ్వు ఇలాంటివి బోధించాలి, వృద్ధ పురుషులు ఎలాగుండాలో బోధించాలి, వృద్ధ స్త్రీలు ఎలాగుండాలో బోధించాలి, యవన స్త్రీలు ఎలాగుండాలో బోధించాలి, యవన పురుషులు ఎలాగుండాలో బోధించాలి. ఎందుకంటే వారి వలన, వారి మధ్యన దేవుని వాక్యము ఏం కాకూడదు, దూషించబడకూడదు.
దేవుని నామము దూషించబడకుండా ఉండటానికి వారిని హెచ్చరించుము, వారికి ఉపదేశం చేయము, వారిని బోధించుమని చెప్తున్నాడు. కనుక ఈరోజు నీవు ఏ వయసులో ఉన్నావో ఆలోచించు. వృద్ధ పురుషులుగా ఉన్నావా, వృద్ధ స్త్రీలుగా ఉన్నావా, యవన స్త్రీగా ఉన్నావా, యవన పురుషుడిగా ఉన్నావా? దయచేసి యవన స్త్రీ అయితే ఆమెకు ఇవ్వబడిన నియమ నిబంధనలు బాగా గమనించారా? భర్తకు లోబడి ఉండాలి, భర్తలను శిశువులను ప్రేమించేదిగా ఉండాలి, విశ్వాసములో అలాగే అంతమాత్రం కూడా ఇంట ఉండి పని చేసేదిగా ఉండాలి, మంచి మాటలు మంచి ఉపదేశము చేసేదిగా ఉండాలని యవన స్త్రీకి చెబుతున్న మాటలు మనం వింటున్నాం. యవన పురుషులు ఎలాగుండాలో రాయబడ్డాయి, బాగా చదవండి, ఆ ప్రకారంగా ఉండటానికి మనమంతా సిద్ధపడదాం. ఎట్టకేలకు దైవజనమ, మన వలన దేవుని వాక్యమునకు దూషణ రాకూడదు, దేవుని సత్య మార్గము మన వలన దూషించబడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయించేలాగున కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెద్దాం. ఎవరికి వారిగా కళ్ళు మూసుకుందాం. ప్రభువా, అంత్య దినాల్లో ఉన్నామయ్యా, ధ్యానములో ఉందాం, ఎవరికి వారిగా ఆలోచన చేద్దాం. నాయనా, నేను ప్రభువా నీ కుమారుడుగా ఉన్నాను, నేను నీ కుమార్తెగా ఉన్నానయ్యా, నేను నీ నామం ప్రభువా నా ద్వారా దూషణ పాలు కాకుండా ఉండటానికి, సత్య మార్గము దూషణ పాలు కాకుండా ఉండటానికి నాయన నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. నా మీద నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉంచండి అయ్యా. ఎవరి వైపు చూడకుండా నీ వైపు చూస్తూనైనా అయ్యా మీ నామము ప్రభువా దూషింపబడకుండా ఉండటానికి కృపచూపునైనా కృపచూపునైనా అని ఎవరికి వారిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగలనైనా ప్రేమ గల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, పరలోకములోను భూలోకంలో సర్వాధికారం గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ 2021 సంవత్సరంలో ప్రభువా అయ్యా మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం, మిమ్మల్ని మహింపరుస్తున్నాం ప్రభువా, మీ నామంలో పాటలు పాడాం, మీ నామంలో వాక్యం ధ్యానిస్తున్నాం ప్రభువా. ఈరోజు మాకు నేర్పిన పాఠ్యభాగము అపోస్తలం పౌలు తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో ప్రభువా నాయన వృద్ధ పురుషులు ఎలా ఉండాలో నేర్పించావు, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలో నేర్పించావు ప్రభువా, యవన స్త్రీలు ఎలా ఉండాలో నేర్పించావు, యవన పురుషులు ఎలా ఉండాలో నేర్పించావు తండ్రి. మేమందరం ప్రభువా దేవుని నామం దూషించబడకుండా ఉంటట్టుగా జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి. వాక్యం విన్నామంటే విన్నామని కాకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించడానికి ప్రతి వారిని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశనాము సంపూర్ణ జయం కలుగునుగాక. హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరిన్ని వర్తమానముల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాస్టర్ దారా యేసుదాస్, దైవజనులు డాక్టర్ దారా యేసుదాస్, ఐపీసీ అనంతపురం ఏరియా. మార్చుకుంటే ఈ వాక్యమే పారిపోకుండా భద్రపరుస్తుంది, ఈ వాక్యమే నిన్ను ఆ రహస్యాలకు ఎత్తబడేలా చేస్తుంది, తప్పించబడేలా చేస్తుంది. యేసు నా కొరకే చనిపోయాడు, యేసు నా కొరకే ఈ లోకం దిగొచ్చాడు, యేసు నా నిమిత్తమే మానవ శరీరం దాల్చాడు, యేసు నా నిమిత్తమే రక్తం కాచని అర్థం చేసుకుని వాక్యని విని వాక్య ప్రకారం బతుకు మార్చుకున్నావా, తప్పించబడతావు, రక్షించబడతావు, లేదో కాలిపోతావు. మా చిరునామా ఐపీసీసీయూను ప్రార్థనా మందిరం, హమాలీ కాలనీ ఆర్టీఓ ఆఫీస్ దగ్గర, అనంతపురం 5150001. మా ఫోన్ నంబర్స్ 9703771579, 9441217716 మరియు 9492327048.